అందరికీ నమస్కారం అండి ఈరోజు కొడాలి నాని కొడాలి నాని అనేకంటే ఒక గుట్కాగాడు లారీలు క్లీన్ చేసుకుంటూ బతికేవాడు అని చెప్తేనే ఆంధ్ర రాష్ట్ర జనానికి అర్థమవుతుంది ఇటువంటి సన్నాసులు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో నేను అందరినీ అన్నాం ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో కూడా సంస్కారవంతులు వంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు నేను కాదంటలే వాళ్ళు సంస్కారవంతులు చూడండి గత గత సంవత్సర నాలుగు సంవత్సరాల నుంచి మనం చూస్తే కొంతమంది సన్నాసులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు దాంట్లో మనం ఆలోచిస్తే ఈ గుట్కాగాడు పరికమాలని సన్నాసి మేని సన్నాసి అంబటి రాంబాబు తెలుసు అతని గురించి తెలుసు అందరికీ అలాగే రోజా అలాగే మా విశాఖపట్నం మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి సంస్కారం లేకుండా మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు నేను కాదనలేదు ఎందుకంటే పాలసీస్ మీద విమర్శలు చేసుకుంటాం నేను నలభై సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి దయవాళ్ళు నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాం ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాం ప్రభుత్వ విధానాల మీద విమర్శిస్తూ ఉంటాం అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి వాళ్ళు వివరిస్తుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలు పక్షి జగన్మోహన్ రెడ్డి పెద్ద జైలు పక్షి వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే పని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని విమర్శించడం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ విమర్శించడం తప్పించి వేరే పని ఏముంది ఏ నాని నువ్వు మంత్రి చేసావయ్యా ఎప్పుడన్నా నీ శాఖ గురించి మాట్లాడేవా అసలు నువ్వు వెలగబెట్టే మంత్రి శాఖ ప్రజలకు పనికొచ్చే పని ఎప్పుడైనా చేసావా అధికారాన్ని ఉపయోగించుకొని పేకాడ్ క్లబ్లు డ్యాన్సులు ఇవన్నీ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం తెలుసు కానీ నీకు ఎప్పుడన్నా నా మంత్రిత్వ శాఖలో ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఎప్పుడైనా చెప్పగలవా ఏంటి మాటలు మనుషులు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలాగ మాట్లాడతారా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడతారా చంద్రబాబు లాంటి వ్యక్తి మన దేశమే కాదు రాష్ట్రమే కాదు అన్ని దేశాల వారు కూడా ఈవేళ చంద్రబాబు గురించి మాట్లాడుతారంటే అది సంస్కారం సంస్కారం ఇక్కడ కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రాత్రింపాలు కష్టపడ్డారు అనేక వినూత కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రంలో అది నీలాంటి సన్నాసులు కనపడదు కానీ జనం గుర్తించారు ఈవేళ అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మీరు చేస్తున్న కుట్రకి రాష్ట్ర వ్యాప్తంగా కాదు అన్ని రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము మీతో ఉన్నాం సార్ అని చెప్తున్నారంటే అదే కారణం మీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీ నాయకుడు ఏ తప్పు చేయకుండా రాష్ట్రం కోసం రాత్రి పాలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే వీళ్ళు జనం గుర్తించారు ఎక్కడికి వెళ్ళినా తండోపు తండాలుగా చంద్రబాబు వెనక మేము ఉంటాం చంద్రబాబు తోడుగా మేము ఉంటాం అని అది నాయకుడి తాలూకు గొప్పతనం అని చెప్పి మనం చేస్తున్నాను మీ నాయకుడి వచ్చినారా ఇక తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులు బనాయించారు వ్యవస్థలని నాశనం చేశారు వ్యవస్థలో మీ చేతిలో పెట్టుకున్నారు ఈ సిఐడి కానీ పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ఐఏఎస్ వ్యవస్థలు కానీ మీ చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఒకదా కేసు తర్వాత ఒకటి మళ్ళీ ఇవాళ ఏమన్నారు మరో కేసు లోకేష్ మీరు మరో కేసు మళ్ళీ రింగు రోడ్ కేసు అట్ట మొన్న మా మంత్రి గారు చెప్పారు రింగు లేదు రోడ్డు లేదు అని ఏమే సిగ్గి లేదట ప్రజలు వండుకుంటారు అని కూడా ఆలోచన లేదా మీకు చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టి లోపల జైలుకి పంపించారు సునకానందం నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉండాలి సునకానందం తప్పించి మీరు పీకింది ఏంటని అడుగుతున్నాను నేను పదహారు పద్దెనిమిది రోజులు ఎంత అయింది ఇవేళకి పద్దెనిమిది రోజుల్లో మీరు కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆధారం చూపించగలిగారా ఒక్క ఆధారం చూపించారా అని అడుగుతున్నాను ఇవేళ ప్రజలందరి క్లియర్గా అర్థమవుతుంది ఒక ఆధారం లేకుండా ఒక సాక్ష్యం లేకుండా మీరు ఎలా కేసులు పెడతారండి రాజ్యాంగం అంటే మీ ఇష్టం ఇష్టంకున్నారా మీ ఇష్టం ఒకటి చేస్తారా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది నీకు ఇష్టం లేదు జైలు వేసేస్తారా మీరు ఒకటే కుట్రా నేను ప్రజలందరికీ మనం చేస్తున్నాను ఇవేళ రా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు అందుకే ఇవాళ ఉదాహరణ చెప్తున్నాను ఇవాళ ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మా యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉంటే లక్షలాది మంది జనం వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే మీ నాయకుడు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట అండనికే నాకు నాకైతే సిగ్గుపడుతున్నాను నేను అటువంటి వ్యక్తి ఆ ప్రజల తాలూకు ఉత్సాహం చూసి ఫ్యాన్లు చలుపుకుంటున్నాడయ్యా దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను మొన్న చెప్పాను నేను ఒక పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయండి ఇప్పుడు పాదయాత్ర చేయవయ్యా చేసే ధైర్యం నీకుందా చెయ్యలేవు ఇవాళ పాదయాత్ర చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా నిన్ను అడుగు అడుగు నన్ను అడగకుండా చేస్తారు పోలీసులు లేకుండా తిరుగు నువ్వు తిరగలేవని తెలిసి నాకు తెలుసు ఎందుకంటే ఐదు కిలోమీటర్లకి ఆరు కిలోమీటర్లు ఎల్లుకొల మీద తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావే ప్రజల మధ్యకి రాగలుగుతున్నావా చుట్టూ వెయ్యి మంది పోలీసులు పెట్టుకొని పబ్లిక్ ఉదాహరణ చాలదు నీ పిరికితనానికి అంచేత వీళ్ళు మనం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నీ పెంపుడు కుక్కలకి బుద్ధి చెప్పు అది కూడా తప్పు అన్నాను నేను నీకేం బుద్ధి లేదు వాళ్ళకేం బుద్ధి చెప్పు తరువు ఇది పద్ధతి కాదు ఆ పార్టీలో కొంతమంది పెద్దలు ఉన్నారు నాకు తెలుసు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళు ఆలోచించ ఏంటి దుర్మార్గం ఏంటి అరే చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా లోపడేసారు చంద్రబాబు నాయుడు అకౌంట్లో ఒక పైసా వచ్చినట్టు నిరూపించగలరా చంద్రబాబు నాయుడు పేరు పేరు మీద కానీ వాళ్ళ విశేష పేరు మీద కానీ వాళ్ళ అబ్బాయి పేరు మీద కానీ బ్యాంకుల్లో ఇంత డబ్బు తెచ్చింది ట్రాన్స్ఫర్ అయ్యిందని చూపించగలరా ఎందుకు చూపించలేకపోతున్నారు మీరు దగ్గర ఆధారం లేవు చంద్రబాబు నిప్పులా పనిచేశారు రాష్ట్రం కోసం అది మీకు తెలుసు కాకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తిరక్కుంటా చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే మీకు రాజకీయ సమాధానం చేసి మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇద్దరిని తప్పు కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపటేస్తే ఈ పార్టీ పతనం అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు తప్పు ఇలాంటి సంక్షోభాలు చాలా చూసాం తెలుగుదేశం పార్టీలో ఈ నలభై సంవత్సరాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేనికి భయపడే రకం కాదు ఎన్నో సంక్షోభాలు వస్తే అన్ని సంక్షోభాలు తట్టుకొని ఈ పార్టీ నలభై సంవత్సరాలు నడిపించుకొచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో గొప్పతనం అని చెప్పి మనం చేస్తున్నాను మీరు ఏదో అనుకుంటున్నారు మాకు సంస్కారం అడ్డొచ్చి మాట్లాడలేకపోతున్నాం కానీ మీరు మీరు తప్పదు మీరు భావించేది మేము ఏదో పనికి మారనుకుంటున్నాం ఈ వేళ ఈవేళ ఈవేళ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పి ఎర్రవీగుతున్నారు మీరు ఈవేళ మాకు నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు మా నాయకులు నలభై లక్షల మంది క్రియా సభ్యులు సభ్యులు రోడ్డు మీదకి వస్తే మీ డిపార్ట్మెంట్లు ఎవరో కాయలేరు ఆపలేరు అది మాత్రం గుర్తించుకోమని చెప్పి మనం చేస్తాను ఇవాళ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తొందరపడవద్దు ఎవరు గొడవలు పడవద్దు నచ్చిపోవద్దు రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి న్యాయపరంగా పరంగా పోరాడదాం ధర్మం గెలుస్తుంది తొందరపడుతుంది అని ఈ ఈరోజు కూడా మా నాయకుడు మాకు సందేశాలు ఇస్తున్నారు మీరేం చేస్తున్నారయ్యా రెచ్చ కొడుతున్నారు కార్యకర్తలు కొడుతున్నారు పోలీసులు చేతి కొట్టిస్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో మాకు మాట్లాడే హక్కు లేదా ప్రజాస్వామ్యంలో నీరసం తెలిసి తెలిపే హక్కు లేదా ఏమనుకుంటున్నారు నాకు ఈ నలభై సంవత్సరాల్లో నేను చూశాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఎక్కడైనా సమస్య ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు రాష్ట్రం అంతా పెడేస్తారండి పల్లెటూరులో పెడేస్తారండి వీధి వీధికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండి ఇదా మీ పిరికితనం కాదా ఇది మీ చేతకాంతనం కదా ఒకసారి పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో చాలామంది మేధావులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఏంటి దుర్మార్గం చూడు మళ్ళీ నిన్న చూసి నిన్న చూసాం చంద్రబాబు మన లోకేష్ బాబు గారు నేను అనౌన్స్ చేశారు మళ్ళీ ఎక్కడైతే యోగాలం పాదయాత్ర ఆగిందో ఒక వారం రోజుల్లో పర్మిషన్ పెడతాం మళ్ళీ అక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తామని చెప్పి నేను అనౌన్స్ చేశారు ఎప్పుడైతే లోకేష్ గారు అనౌన్స్ చేశారో ఈ నా కొడుకులు రాజమండ్రి బ్రిడ్జి రిపేర్ అని చెప్పి అక్టోబర్ నెల వరకు ఆఫ్ చేశారు యోగాలం పాదయాత్ర రాజమండ్రి బ్రిడ్జి మీద వెళ్ళకూడదని ఎందుకు భయం పడుతున్నారా ఎందుకు భయం పడుతున్నారు ప్రజాస్వామ్యం కాదా మీ ఇష్టమేనా ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు పనులు చేసి పనికిమాల పనులు చేస్తే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగకుండా చేస్తారు ఈ జనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది నాని విషయం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఎక్కడైనా మేము బీటింగ్లో నాని అంటే గుట్టకా గడండి ఆ ప్యాకెట్ క్లబ్బులు రైట్ అసలు రాడండి అని మాట్లాడి ప్రజ పరిస్థితి ఇది నీకు సిగ్గు లేకుండా నడుస్తున్నావు అటువంటి పరిస్థితి మాకు వస్తే మేము ఇంట్లోంచి బయటకు రాలేము నీకు సిగ్గులు లజ్జ ఉందా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మోకాళ్ళు నీళ్ళతో బతికినడు పనికిమారేవాడు నువ్వు అది అందరికీ తెలుసు కదా ఆ రోజు హరికృష్ణ గారికి టీలు మోసుకుంటూ పక్కనుండి అతని ఆశీర్వాదంతో పైకి వచ్చిన వ్యక్తివి ప్రదే కుటుంబాన్ని భూస్థాపన చేయడానికి మాట్లాడుతున్నామంటే నీలాంటి పనికిమాలిన సన్నాసం ఉంటారా అటువంటి సన్నాసల్ని ప్రభు ఈ దేవుడు రక్షిస్తాడా అని ఆలోచిస్తే దేవుడే కాదు మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేస్తున్నాను అటువంటి సన్నాసవాడు మీకు ఎమ్మెల్యేటేసర ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తిని ఎందుకు మీకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకోండి అటువంటి సన్నాసువాడితే వేళ గుడివాడ నాని అంటే పర్లేదు గుడివాడ నాని అంటేనే మీకు సిగ్గిపడాలి మీరు మీ ఊరు పేరు చెప్తూ ఉంటే మీకు సిగ్గేయలేదనిపిస్తుందా ఎవరు ఈడేట్రావాల సన్నాసువాడు మా ఊరిలో పుట్టాడు ఏట్రా ఈ సన్నాసువాడు మా ఎమ్మెల్యే ఏటని అనుకోవద్దు గుడివాడ నాని అబ్బా గుడివాడలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కంపెనీ ఎక్కిపోతాయా సిగ్గుపడా అవసరం పర్లేదు ఒకసారి ఆలోచన చేయండి గుడివాడ నాని మరొకసారి చెప్తాను ఈవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో మాట్లాడు ప్రజాస్వాములు అందరికీ మాట్లాడకుంది సంస్కారం అంతగా విమర్శించు మా తప్పులుంటే అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏమి వస్తుంది మాట్లాడితే మరి వేళ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కదా ఆడవాళ్ళు ఇచ్చుకొని కొట్టే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఇప్పటి నుంచనీ సరే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడండి మేము తప్పు చేస్తే విమర్శించండి దానికి మేము సమాధానం చెప్తాం అందుకని బూతులు మాట్లాడుతూ విమర్శిస్తూ ఏ మేడం గారు వెళ్ళి చంద్రబాబు గారిని చూస్తే తప్ప నుండి వచ్చి ప్రెస్ వాళ్ళు వెళ్తే చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని జైల్లో దోమలు ఉన్నాయి అతను వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని బయటకు వచ్చి చెప్పుకుందా భార్య తప్పా ఎన్నో సంవత్సరాల బయటకి కాపురం చేస్తున్న వ్యక్తులు భర్తకి ఇబ్బంది పడితే బయటకు వచ్చి చెప్పుకుంటే తప్పేటండి దానికి విమర్శిస్తావా నాని నీకు బుద్ధి ఉందా జైల్లో చాలా వేడి నీళ్ళు ఇస్తారా నీకు అని మాట్లాడతావా జైల్లో దోమలు కాకపోతే ఏంటి అంబా వరసలు వస్తారా ఏంటో మాట్లాడటా అంచేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకా నీకు టైం అయిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉంది టైం నీకు మీ పార్టీకి మీకు అందరికీ కూడా రాజకీయ సమాధి కడ్డం సిద్ధంగా ఉన్నారు నాని ఇప్పటికైనా ఊరి దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ వాళ్ళకి కూడా నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హలో ఇప్పుడు ఇంకో మాట అన్నాడండి చాలా విచిత్రమైన భాష చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట రారా బాబు రా నాతో రా చూపిస్తారు ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడతారు సంగతి నీకు కళ్ళు కనపడలేదారా కళ్ళు దొబ్బేయా నీకు ఏమన్నా కనపడలేదా రా రా చూపిస్తాను అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది కమ్మకులం ఉంది ఒక పెద్ద కమ్మకొలస్తులందరూ కూడా నిన్ను చూసి సిగ్గిపడతా తెలిసా నీకు నాకు కమకూలశ్వరు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నాయనగాడు మా కులంలో ఎలా పుట్టాడు బాబు అని చెప్పి బుర్రతో బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకో వద్దురండి అంటే యోగాలు అడ్డేస్తారండి ఆపేస్తారండీ ప్రజల సపోర్ట్తో జరుగుతుండే యోగాలం ఇది ఆపనండి చూద్దాం మేము దౌర్జన్యంగా పెట్టలేదు పర్మిషన్ అప్లై చేస్తున్నాం మా పర్మిషన్ ఇవ్వమంటున్నాం ఆల్రెడీ అన్ని జిల్లా చాలా జిల్లాలు తీసాం సక్సెస్ఫుల్గా ఇంక ఈస్ట్ గోదావరిలో ఆగింది ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళం వరకు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా పర్మిషన్ పెడుతున్నాం కదా మేము పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం కదా ఇప్పుడు వరకు ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయిపోయాయి కదా ఇవాళ మీరు ఆప్ చేసి తాగిపోతాం ప్రజల సపోర్ట్తో ముందుకు వెళ్తుంది సక్సెస్ఫుల్గా వెళ్తుంది ప్రజలందరూ కూడా మా వెంటే ఉంటారు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం